మీరు ఇలా నివేదన చేసేటప్పటికీ మీరు పూజలో తీర్థం తీసుకుని ఇలా లేవగానే ఎవరో ఒక పుణ్య దంపతులు మీ ఇంటికి వస్తారు ఆ రోజు. లేదు, ఒక్కొక్కసారి ఏమీ తెలియనిటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు. వచ్చి తీరుతాడు భగవానుడు. ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు, ఆ రూపంలో వస్తాడు. అందుకే బాగా అలవాటు చేసుకోండి. మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి. ఒక పండో, ఓ కాయో, పసుపో, కుంకమో, ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. తులసీదాస్ గారికి అలాగే వచ్చాడు. నిజంగా శంఖచక్రాలు పట్టుకుని వచ్చేసాడు అనుకోండి, మనం చాలా అల్లరి చేసేస్తాం. అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అందుకని మొట్టమొదట ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు. మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనమవుతాడు, ఆయన వస్తాడు. మీ విశ్వాసమే ప్రాతిపదిక. ఆయన వచ్చారు, వస్తే మీరేం చేయాలి? ఆవాహనం.